गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आदेश मेरे को विजयसाई रेड्डी गारु इंत मुंदे सूचना चेशारु प्रति जोन कन्वेंशन सेंटर उंडालनि అది పెద్ద కళ్యాణ మండపంలాగా కన్వెన్షన్ సెంటర్గా ఉపయోగపడే విధంగా ప్రజలందరికీ కూడా అక్కడ ఆ ఫంక్షన్స్ కానీ లేదంటే ఇతర సమావేశాలు నిర్వహించుకోవడానికి అవసరమైన అన్ని వసతులతో అత్యాధునికమైన కన్వెన్షన్ సెంటర్స్ జోన్కి ఒకటి చొప్పున నిర్మాణం చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. దాదాపుగా డిజైన్స్తో సహా సిద్ధం చేశారు. కమిషనర్ గారు కూడా ఇప్పుడు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటిని ఏ విధంగా నిర్మాణం చేయాలి, కనీసం ఎకరం నుంచి 2 ఎకరాల స్థలం ఉండాలనే దాని మీద ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. స్థలాలు కూడా ఐడెంటిఫై చేయబోతా ఉన్నారు. ఇదే కాకుండా ఇది విశాఖపట్నం అంటే పచ్చదనానికి పేరు. ఒక పక్క బ్లూ సీ సముద్రం అందాలు, మరోవైపు కొండలు ఇవన్నీ ఉన్న సందర్భంగా ఈ పచ్చదనాన్ని ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రీన్ విశాఖని టేకప్ చేస్తా ఉన్నాం. జగనన్న పచ్చతోరణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మూమెంట్ లాగా తీసుకుంటున్న పరిస్థితుల్లో దానిలో భాగంగా గ్రీన్ విశాఖ తీసుకుని పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేయాలి. దీన్ని ఇటు పార్కుల్లోని ఓపెన్ స్పేసుల్లో కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇప్పటికే లాస్ట్ ఇయర్ కూడా సుమారు 1-2 లక్షల మొక్కలు నాటడం జరిగింది. కమిషనర్ గారు దానికోసం ఒక మైక్రో లెవెల్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఈసారి కేవలం ఇండస్ట్రియల్ ఏరియాస్లోనే కాకుండా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రీనరీని పెంచే కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున సీడ్ బాల్స్ని బయట వెదజల్లి మొత్తం ఆ కొండలపైన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ గ్రీనరీ వచ్చే విధంగా చూశారు. ఈ సంవత్సరం కూడా తీసుకుంటామని పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆ ప్లాన్ని ఇంకా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా పెద్ద ప్లాన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ పచ్చదనం పెంపొందించడంతో పాటు బ్యూటిఫికేషన్ ఈ ఒక సుందరమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దాలి కాబట్టి ఆ ప్లాంటేషన్ అంతా కూడా చక్కటి పూలు లేదంటే అందమైన మొక్కలతో ఉండే విధంగా చూడాలని కూడా అనుకున్నాం. ఇదే కాకుండా కొన్ని ఫ్లైఓవర్స్ను కూడా టేకప్ చేయాలని పర్టికులర్గా ఈ సత్యం జంక్షన్ తదితర కొన్ని జంక్షన్స్ని ఐడెంటిఫై చేశారు. గాజువాక సెంటర్ని కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. అవి కూడా త్వరితగతిన డిపిఆర్స్ వరకు సిద్ధం చేస్తారు. వీటితో పాటు బీఆర్టీఎస్ రోడ్లో 1-2 చోట్ల బాటిల్ నెక్స్ ఉండిపోయినాయి. వాటిని ఏ విధంగా టేకప్ చేయాలనేది కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ అడవివరం ప్రాంతంలో తర్వాత పెందుర్తి నియోజకవర్గ పరిధిలోనూ అదేవిధంగా మన మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గ ప్రాంతంలో కూడా ఇవి ఉన్నాయి. ఇదే కాకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మన డాక్టర్ సత్యవతి గారు కానివ్వండి కొన్ని సూచనలు చేశారు. ఇటు అనకాపల్లిలో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఇరిగేషన్ కెనాల్స్ సీఏజ్ కెనాల్స్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు. కమిషనర్ గారు ఇప్పటికే దాన్ని అడ్రస్ చేసాము, త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పద్ధతిలో ఇంకా మన మేయర్ గారు కూడా కొన్ని విషయాలను లేవనెత్తారు. శానిటేషన్కి సంబంధించి పర్టికులర్గా శానిటేషన్ సిబ్బందిని కేటాయింపులు చేసే విషయంలో ఇది ఏ విధంగా ఉండాలనేది డిస్కస్ చేసినప్పుడు ఇప్పటికే సచివాలయం గ్రామ వార్డు సచివాలయాలకి అనుసంధానం చేస్తూ కమిషనర్ గారు కేటాయింపులు చేశారు. ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా ఇంకా కొంతమంది శానిటరీ సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమావేశంలో అభిప్రాయం వచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి లెటర్ రాసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఏలేరు నుంచి తాగునీటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఒక స్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనాయి. పోలవరం నుంచి కానీ ఏలేరు నుంచి కానీ ఏ విధంగా తాగునీటిని ఇక్కడికి తీసుకురావాలని దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన ఆయన మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వేగంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. భీమిలి వద్ద సముద్రం కోతకి ఆ గ్రామం ఆ ప్రాంతం గురవుతోంది. సముద్రం ఆటుపోట్లకి నీరు ముందుకు వస్తుందనేది గౌరవ మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు. వాటిని ఆ షోర్ ప్రొటెక్షన్ యాక్టివిటీ ఈ ఓషనోగ్రఫీ సంబంధించిన మన దగ్గర సంస్థ ఉంది. ఆ రీసెర్చ్ దాంతో చేయించి రిటైనింగ్ వాల్ చేయాలా లేదా ఇతరత్ర ఏ విధమైన ప్రొటెక్షన్ చేయాలని దాని మీద కూడా శ్రద్ధ వహించాలని చెప్పి
అధికారులని దానికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెరిటేజ్ బిల్డింగ్స్ రెండు బిల్డింగ్స్ ని ఇప్పుడు ఆధునీకరించారు. కమిషనర్ గారు మాకు అవన్నీ కూడా చూపించారు. టౌన్ హాల్ ఒకటి, అదేవిధంగా ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, ఈ రెండింటిని కూడా మ్యూజియంస్ గా మార్పు చేయాలని పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఈరోజు ప్రతిపాదించారు. దాన్ని కూడా ఈ సమావేశంలో త్వరలోనే మ్యూజియంస్ ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. పట్లర్గా ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే మ్యూజియం ఒకటి సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం.